ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ కోహ్లీని ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారు ఇక వివరాలకు వెళ్తే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్స్ని మార్చబోతున్నారంటూ గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బెంగళూరు టీం గత మూడు సీజన్లుగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్లో ఫైనల్కి చేరిన ఆర్సీబీ టీం రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి కొద్దిలో టైటిల్ని చేజార్చుకుంది ఆ తర్వాత వరుస మూడు సీజన్లోనూ పాయింట్ల పట్టికలో ఎనిమిది ఆరు ఎనిమిదవ స్థానంలో బెంగళూరు టీం సరిపెట్టింది దాంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే ఎన్నోసార్లు ఐపీఎల్లో కోహ్లీ కెప్టెన్సీని తప్పుపట్టాడు యుఏఈ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పది వరకు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్ మ్యాచ్లో జరగనుండగా ఇప్పటికే బెంగళూరు టీం యుఏఈకి చేరుకుంది ఈ నేపథ్యంలో టీం కెప్టెన్సీ మార్పు నిజమేనా అని ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చూరివాలని ప్రశ్నించగా అతను సమాధానమిచ్చాడు ఐపీఎల్ ఆరంభ సీజన్ రెండు వేల ఎనిమిది నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు నూట డెబ్బై ఏడు మ్యాచ్లు ఆడి నూట ముప్పై ఒకటి పాయింట్ అరవై ఒకటి స్ట్రైక్ రేటుతో ఏకంగా ఐదు వేల నాలుగు వందల పన్నెండు పరుగులు చేశాడు కానీ బెంగళూరు టీం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది విరాట్ కోహ్లీ టీం కెప్టెన్ అతనికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మా జట్టులో విరాట్ కోహ్లీ ఆడుతుండడం గర్వంగా ఉంది ఇక మ్యాచ్లు గెలవడం ఓడడం చాలా కామన్ వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ రికార్డులను మనం మర్చిపోకూడదు ఆర్సీబీ కెప్టెన్సీ మార్పు అనేది కేవలం రూమర్స్ మాత్రమే అని సంజీవ్ సూరివాలా స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ గాయాల బారిన పడినప్పుడు అతనికి బదులుగా ఏబి డివిలియర్స్ కొన్ని మ్యాచ్లో కెప్టెన్సీగా టీంను నడిపించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి